కొన్ని వేల ఎకరాలకి ఆయకట్టు పోతే ఐదు గ్రామాలు కొట్టుకోపోతే మేము బాబు గారు వచ్చినప్పుడు మేము ఆడ విజిట్ చేశాం ఆడ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి మాకు అయ్యా ఐదు రోజులైందయ్యా మాకు స్నానం ఆడబిడ్డలు రోడ్లో నిలబడి బాబు గారు వ్యాన్ కింద నిలబడి ఐదు రోజులైందయ్యా మేము స్నానం చేసి నీళ్లు తోలే పరిస్థితి లేదు ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలే గతి లేదు అని చెప్పి చెప్పారు ఈ రోజుకి అన్నమయ్య ప్రాజెక్ట్ జోలికి పోలే అట్నే పించా ప్రాజెక్టు దాని పరిస్థితి అంతే ఒక సొంత జిల్లాలో వరదలు వస్తే దెబ్బతిన్న రైతుల్ని ఆ గ్రామ ప్రజల్ని కాపాడలేనోడు రాష్ట్రాన్ని ఏం కాపాడుతాను కిలా మొత్తం కడప జిల్లా మీద ఏంటంటే భూముల కుంభకోణం ఇసుక కుంభకోణం మొత్తం ఆయన జగన్మోహన్ రెడ్డి మేనమామలు ఎమ్మెల్యేలు భారీ అక్రమాలు ఒకట రెండ మూడ ఇక్కడ మన మైదుకూర్ కాన్స్టిట్యూన్సీలో శాండ్ పర్మిషన్ 4.8 హెక్టర్లలో 48,750 క్యూబిక్ మీటర్స్ పర్మిషన్ ఇస్తే 7 లక్షల చిల్లర క్యూబిక్ మీటర్స్ ఎత్తేసేశారు. ఈరోజు హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తెచ్చినాడు సుధాకర్ యాదవ్ గారు. ఈ క్లియర్గా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో కోఆర్డినేటర్స్ నార్త్ లాంగిట్యూడ్ ఈస్ట్ లాంగిట్యూడ్ క్లియర్గా ఆర్డర్ ఉంది, కానీ దానికి విరుద్ధంగా వాళ్ళు ఎత్తినది వీళ్ళు జీపీఎస్ పెట్టి తీశారు. వాళ్ళు ఇచ్చింది ఒక దగ్గర, వీళ్ళు తీసింది అంటే రెడ్ హ్యాండెడ్గా తొరిగిపోయినారు. రెడ్ హ్యాండెడ్గా అంటే ఇచ్చేది ఒక దగ్గర, ఎత్తేది ఒక దగ్గర, 48,000 ఎక్కడ, 7 లక్షలు ఎక్కడ. కొంచెమన్నా సిగ్గుండాల ఇంత దోపిడీకి. పక్కన కర్ణాటక వాళ్ళకి ఇదంతా జీవో, ఇది కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఈరోజు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, దాన్ని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని హైకోర్టు ఆర్డరు మన సుధాకర్ యాదవ్ గారు చెప్పారు. ఇంత మెయిన్ బాయ్ ధాన్యం కొనుగోళ్ళు రైతులకు ముట్టిన డబ్బులు ఎంఎస్పీతో కంపేర్ చేస్తే కరెక్ట్గా ఎంఎస్పీతో సమానంగా పంజాబ్ వచ్చింది. 11% ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ ఎంఎస్పీ కంటే తక్కువ డబ్బులు ముట్టిన రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రైతులని 11% 213 రూపాయలు క్వింటాల్కి తగ్గిందని చెప్పి ఇచ్చింది. సిగ్గుతో తలదించుకోవాలి అవన్నీ. వ్యవసాయ మంత్రికి వ్యవసాయం అంటే తెలియదని ఆయన నిన్న కథలు చెప్తున్నాడు. ఈరోజు రైతులు మునిగిపోయినారు, రొయ్యల రైతులు మునిగిపోయినారు, పండ్ల తోటల రైతులు. కర్నూలులో టొమాటోలు రోడ్డు మీద పోస్తుంటే మీకు ఎట్లా అసలు గుండె లేదంట మీకు. రైతుల ఆత్మహత్యలు పెరిగే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్లో ఉందని చెప్పి చెప్పారు. ఏమన్నా కనికిరం ఉందా మీకు? రైతులు ఆరుగాలలు కష్టపడి ఆత్మహత్యలు చేసుకుంటుంటే చలనం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉండ. నేను చెప్పా అయ్యా రైతుల ఆత్మహత్యల్లో ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్ 1 ఉండేది, తెలుగుదేశం వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టే దాంట్లో 1. అట్లే ఇక చెప్పుకుంటూ పోతే అప్పులు పెరిగే దాంట్లో, అప్పులు పెరగటంలో 1, సిబిఐ కేసుల్లో 1. నెక్స్ట్ పెట్రోల్ డీజిల్ పక్కన 88 రూపాయలు కర్ణాటక బార్డర్లో, ఇక్కడ 99 రూపాయల 98 పైసలు, 12 రూపాయలు పాపం తేడా. హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసుల్లో 4,500 కేసులు పెండింగ్ ఉండే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్. ఇటన్నిట్లో ఫస్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి. ఒక పెట్టుబడి లేదు, పరిశ్రమ లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, వారానికి 2,000 కోట్లు అప్పు తెచ్చుకోకపోతే జరగదు. రైతులకి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలంటే, పెన్షన్లు ఇవ్వాలంటే అప్పు తెచ్చుకోవాలా? నువ్వు అక్కడ గేట్కాడ నిలబడాలా? మంగళవారం ఆక్షన్లో పాడుకోవాలా? ఎక్కువ వడ్డీ రేటుకి తెచ్చుకోవాలా? ఏం కర్మ పట్టిందయ్యా ఈ రాష్ట్రానికి? దురదృష్టమయ్యా జగన్మోహన్ రెడ్డి. ముందు కడప నీ గడప చక్కదిద్దయ్యా. ఇక్కడ రైతుల గురించి ఆలోచించు, ఇక్కడ ప్రాజెక్టుల గురించి ఆలోచించు, ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కంప్లీట్ చేయించు, ఆడ అన్నమయ్య ఆ 2 ప్రాజెక్టులని ఇమీడియట్గా పూర్తి చేసేటట్టు చూడు. ప్రజల్ని కాపాడు, రైతుల్ని కాపాడు. ఎందుకంటే నువ్వు ఏదో ఒరగబెడతావని మేము ఎక్స్పెక్ట్ చేయటంలా. దారుణం, సొంత జిల్లాని నాశనం చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్.